జరిగిన విషయం తెలిసి చాలా షాక్ గురయ్యాను. అంటే హాస్పిటల్లో ఉన్నారని ఫైట్ చేస్తున్నారని వింటూ ఉన్నాను. రీసెంట్గానే బెటర్ అవుతారేమో అన్న ఆశ కలిగింది. సడన్ గా ఇలా వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవ అంటే ఐ థింక్ ఇంకెవరు వల్ల సాధ్యం కాదు. ఎన్ని వేల వేల పాటలు, వేల వేల ఎన్నో భాషల్లో అండ్ ఆయన పాడుతుంది ద్వారా యంగ్ టాలెంట్ ని గుర్తించాడు. సంగీతానికి ఎవరైనా ఈ కంటెంపరీ ఈ టైమ్స్ లో ఎవరైనా ఇంత సేవ చేయడం మాత్రం మనం చూడం. ఏదో మన కుటుంబంలో ఒక వ్యక్తిగా అయిపోయాడు, అందరికి పర్సనల్ లాస్. ఇది సినిమా ప్రపంచానికి కదా, ప్రతి ఒక్కరికి పర్సనల్ లాస్. నాకు నాకు ఇన్ పర్టికులర్ గోదావరి ఉప్పొంగిన గోదావరి పాట పాడాడు. నేను డెఫినెట్ గా పాడుతున్నప్పుడు ఆయన నేను నేర్చుకున్నవాడు రావాలి వస్తుంది అన్న నేను కూడా అదే ఉన్నాను. అప్పటి నుంచి మాకు చాలా ఆప్యాయం పర్వం చూడాలి, మంచి సినిమా మంచి సంగీతం చేస్తున్నాం మంచి సినిమా చేస్తున్నాను. సో ఆయన లేకపోవడం పర్సనలీ నాకు పెద్ద లాస్. అండ్ సినీ ప్రపంచానికి అయితే ఆ లోడ్ కూర్చోలేని ఆయన ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనం అయితే అలాంటి వ్యక్తిని మనం రిప్లేస్ చేయడం చాలా చాలా బాగుంది.